శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో నిన్న ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ జరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎటువంటి గురుదక్షిణ కోరకుండా మన ఉన్నతిని మాత్రమే కోరుకునేవారు గురువులేనని కొనియాడారు. నియోజకవర్గ నాయకురాలు గట్టి సింధు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతిగా ఆయన సేవలు అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. గట్టి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఆయన ఆక్స్ఫర్డ్కు వెళ్లి భారత జాతీయతను మరింత ప్రభావితం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్రీ బాలాజీ, సురేష్ రెడ్డి, నవీన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆత్మ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, కట్టిన పెద్ద ప్రభాకర్ బాలాజీ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, గట్టి మాణిక్యాలరావు గారు, హిందూ గారు, కార్యక్రమం తీసేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ఉద్యోగవర్గ నమస్కారాలు చెప్తున్నాను. ఈ సమాజంలో ఎవరైతే బాగుపడాలని అతన్ని బాగు ఆకాంక్షించి అతని నుంచి ఏమీ ఆశించని వ్యక్తి ఎవరన్నా అన్నారంటే అది ఒక ఉపాధ్యాయుడు మాత్రం. ఎందుకంటే మన యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉంటారు. మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే వాడు నా శిష్యుడని చెప్పుకుని గర్వపడతారు తప్ప మరి ఆ శిష్యుడి దగ్గరికి వచ్చి ఎటువంటి గురుదక్షిణ కూడా అడగని ఒక నిస్సహాయ స్థితిలో ఉండే వ్యక్తి ఉపాధ్యాయుడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1952 నుంచి 1962 వరకు కూడా 10 సంవత్సరాలు ఈ దేశానికి మొట్టమొదట ఉపరాష్ట్రపతిగా కూడా చేసి 1962 నుంచి 1967 వరకు రెండవ రాష్ట్రపతిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా వారు మనం సమాజంలో చాలామందిని మన గాడ్ ఫాదర్గా గురువుగా కోరుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో అన్నారంటే అది ఒక ఉపాధ్యాయుడు.